ద్వాదశి జ్యోతిర్లింగాల్లో తొమ్మిదవదైన వారాణీ ఈ వీటన్నిటిలో కూడా అత్యంత ప్రధానమైనదని మోక్షపురిగా ప్రసిద్ధికెక్కిన శైవక్షేత్రం ఇది ధనుస్సు రాశి వారు దర్శించుకోవలసిన అద్భుతమైన శైవక్షేత్రం నిజానికి మనం వారణాసి వారణాసి అని అంటూ ఉంటాం తెలుగువారు కానీ వారాణీ ఎందుకంటే వారాణసి పురపతి భజ విశ్వనాథం అంటూ శంకరాచార్యుల స్తోత్రాలలో కూడా వస్తూ ఉంటుంది వారాణసి అని చెప్పి దీనికి అతి పురాతనమైన క్షేత్రం ఇది ఎప్పుడు వచ్చింది అని అంటే ఎవ్వరూ చెప్పలేరు గంగా తరంగాల లహరులు ఉండగా అన్నపూర్ణమ్మ ఒకవైపు సేవిస్తూ అదే సమయంలో కాశీ విశాలాక్షి శక్తిపీఠం కూడా ఉండగా స్వామి పరమాద్భుతంగా జ్యోతిర్లింగంగా విశ్వేశ్వరుడుగా కొలువై ఉన్న పరమాద్భుతమైన మోక్షపరి కాశీ లోకంలో ఎక్కడైనా కూడా ఎక్కడికి వెళ్తున్నావురా అంటే ఏదో ఊరో ప్రాంతం పేరో చెప్తారు ఎందుకు వెళ్తున్నావు అంటే బ్రతకడానికి వెళ్తున్నాను అంటారు కానీ కాశీకి మాత్రం ఎందుకు పోతున్నావు అంటే చచ్చిపోవడానికి పోతున్నాను అని అంటారు ఎందుకు అంటే ఇక్కడి స్థల పురాణం ప్రకారం భక్తుల విశ్వాసం ప్రకారం కాశీలో సహజ మరణం పొందిన ఏ జీవి అయినా సరే మరణ చక్రం నుంచి బయటపడుతుందని సాక్షాత్తు కాశీ విశ్వనాథుడు స్వయంగా వచ్చి ఆ మామూలుగా సహజ మరణం పొందుతున్న జీవి యొక్క కుడిచెవిలో తారకమంత్రమైన రామనామాన్ని ఉపదేశిస్తాడని ఇక అక్కడ పోయిన తర్వాత మరలా పుట్టవలసిన అవసరం ఉండదని చెప్పి ప్రజలు విపరీతంగా విశ్వసిస్తారు అందుకే ఇక్కడ ఎన్నో ఘాట్లు ప్రత్యేకంగా మణికర్ణిక ఘాట్లో ఈరోజు ఈ క్షణం ఈ ప్రాంతం ఈ ప్రదేశం అనే తేడా లేకుండా ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది శివభక్తులు తమ అంతిమయాత్ర అక్కడ జరగాలని తమ అస్థికలు అక్కడ నిమజ్జనం కావాలని కోరుకుంటూ ఉంటారు పరమ పావనమైన క్షేత్రం వారణసి ఇది ధనుసు రాశి వారు దర్శించవలసిన అద్భుతమైన క్షేత్రం కాగా ఈ విశ్వనాథ ఆలయం గురించి క్షేత్ర ప్రాశస్త్యం గురించి పలు పురాణాల్లో కూడా విస్తారంగా చెప్పబడి ఉంది ఎన్నో రోజుల పాటు చూసినా కూడా తరగని అమూల్యమైన భారతీయ సనాతన నిధి వారణసి వారణాసికి దేశంలోని అన్ని ప్రదేశాల నుంచి రైలు అలాగే విమాన సౌకర్యాలు ఉన్నాయి